ప్రైజ్ క్రీస్తు ప్రవీణేశ్రీస్తున్నలో మీకు ఎంతో శుభములు తెలియజేస్తున్నాం మా ప్రేమ వాళ్ళరా బాగున్నారా నేటి హెబ్రోన్ క్యాలెండర్ అనగా మార్చి ఇరవై ఆరు ఇరవయో తారీఖున క్యాలెండర్ వాక్యం చదువుతున్నాను ప్రేమ వాళ్ళరా గమనించండి యోహాన్స్ వార్త మొదటి అధ్యాయము యాభయో వచ్చినం వీటికంటే కంటే గొప్ప కార్యములను అని అతడితో చెప్పాను వీటికంటే గొప్ప కార్యములు చూతూ ఎవరితో ఎవరు చెప్తున్నారంటే యేసుప్రభ వారు కానా ఊరివాడైన నా చెప్తున్నాడు వీటికంటే గొప్ప కార్యములు చూతువని యేసుప్రభ వారు ఒక మాట అంటున్నాడు ఏమి నా మరి నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను అని చెప్పగానే బోధ కూడా నీవు దేవుని కుమారుడు అని ఇస్రాయెల్ రాజులు అని చెప్తున్నావే అంజూరపు చెట్టు కింద నువ్వు ఉన్నావన్న సంగతి నేను చెప్పగానే దేవుని కుమారుడు అని చెప్తున్నావే ఈ చిన్న విషయం కాదు ఇంకా ఎన్నో గొప్ప కార్యములను చూడబోతున్నావు అన్న విషయాన్ని బహుస్పష్టంగా బహుస్పష్టంగా యేసుప్రభారు అతనీయులు చెప్తున్నాడు నిజంగా నతనీయులు నతనీల గురించి ఒక దేవుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి ఏమి స్టేట్మెంట్ ఇచ్చాడంటే నతనీయులు కపటం లేనివాడు అన్న స్టేట్మెంట్ ఇచ్చాడు ఇదిగో ఎదుగుత నిజంగా ఇస్రాయలీడు ఇతను ఏ కపటం లేదని అతని గురించి చెప్పాను నా గురించి నీకు ఎలా తెలుసు నేను ఎక్కడున్నది నీకు ఎలా తెలుసు ఎలా ప్రభు ఎలా తెలుసు నేను అంజోరపు చెట్టు కింద ఎలా చూసావు నా గురించి నీకు ఎలా తెలుసు ప్రేమని మన గురించి అంత దేవునికి తెలుసు నువ్వు ఎలా ఉన్నావో ఎక్కడున్నావో ఏం చేస్తున్నావో నువ్వు చేసే పొరపాటు ఏందో పాపమేందో మంచితనం ఏందో ప్రార్థన ఏందో బైబిల్ చదవటమేందో ప్రతిదీ కూడా దేవునికి తెలుసు వాని వాని క్రియలు బట్టి ప్రతిఫలం ఉంది లెక్క ఉంది తీర్పు ఉంది కాబట్టి ప్రిమిని వాళ్ళరా నువ్వు ఎక్కడున్నది ఏం చేసేదా కూడా సమస్తం దేవునికి తెలుసు దేవునికి తెలియదేముంది దేవునికి సమస్తము తెలుసు అర్థమైందండి ఆయనకు సమస్తం కూడా తెలుసు ఈ సమయంలో మా ప్రిమిని వాళ్ళ గమనించండి ఆయనకు సమస్తం తెలుసు అంటే ఇప్పుడు నతనీలు కప్పటం లేనివాడు అనే దేవుడు అంటే పాపము లేనివాడు కాదు పాపము లేనివాడు అని అర్థం కాదు ముఖ్యంగా అతనిలో నటన లేదు నతనీయులు ఏం లేదంటే నటన లేదు ఈరోజు చూడండి నేటి క్రైస్తవ్యంలో నటన ఎక్కువైపోయింది ఇంట్లో ఒక భక్తి చేస్తారు బయట ఒక భక్తి చేస్తారు ఉద్యోగ స్థలంలో ఒకటి చేస్తారు స్నేహితులు కాడొకటి భార్య కాడొకటి భర్త కాడొకటి శావకుని కాడొకటి రకరకాల నటన నటనా భక్తి ఎక్కువైపోయింది ముఖస్థుతి చేసే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ భక్తి నాశనానికి తీసుకెళ్తుంది అందుకే బైబిల్లో యశ్వర వారు ఏం చెప్పారంటే వేషలైన పరలోకం మాత్ర కానీ వేషధారులు పొరలోకం పోరు నటించేవాళ్ళు ఈ లోక నటన గతించిపోద్ది అర్థమైందా నటించదు కాబట్టి నటనం లేకుండా కపటం లేనివాడు లోపల ఏదైతే ఉందో బయట అదే ఈరోజు కపటం కలిగిన వారు చాలామంది ఉన్నారు నువ్వు కపటం కలిగి ఉంటే దేవుని కార్యములు చూడలేవు కపటం కలిగిన వాడు దేవుని కార్యములను చూడలేడు కాబట్టి నటనీలు దేవుడు మెచ్చుకోవటమే కాదు అనేక అద్భుత కార్యములను చూపించబో చూపించబోతున్నాడు కపటం లేని వారికి దేవుడు అనేక కార్యములను చూపించ సిద్ధంగా ఉన్నాడు కాబట్టి నతనీలు అంటే అర్థము దేవుని దానం అని అర్థం నిజంగా దేవుని దానం చేత అనే ఊర్లో ఎంతో భయభక్తులు కలిగి ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఒక లేని మనిషిగా ఆయన ఉంటూ వచ్చినాడు ప్రేమని వాళ్ళు వారు ఎందుకు అనుజు చెట్టు కింద ఉండేవారంటే భక్తి కలిగినటువంటి యూదులందరూ కూడా అంజరపు చెట్టు కింద కూర్చొని ఒంటరిగా దానించేవారట ప్రార్థన చేసేవారట కొంత ప్రార్థన సమయాన్ని కేటాయించుకొని అంజరపు చెట్టు కింద కూర్చొని ప్రార్థించేవారట యేసు ప్రభు కూడా అంతే కదండి ఆయన అంజరపు చెట్టు కింద కూర్చొని ఏం చేసేవాడు ఒలివెల కొండ మీద కాబట్టి ప్రేమని వారలారా యూదులు అలా చేస్తూ ఉండేవారు కాబట్టి ఏదేమని నేను ప్రేమిన వాళ్ళారా మనందరము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గొప్ప సత్యం ఏంటంటే దేవుడు ఇప్పుడు నువ్వు చూసిన వాటికంటే గొప్ప కార్యములను దేవుడు చూపించబోతున్నాడు కాబట్టి ఎలా వంటి చూపిస్తాడు కప్పటం లేకుండా హృదయపూర్వకంగా అందుకే మరి అన్నాడు నువ్వు నమ్మిన దేవుని మహిమను చూస్తావు ఇప్పుడు చనిపోయిన లాజను చూస్తున్నావు నువ్వు నమ్మితే చనిపోయినోడు కూడా లేస్తాడు కాబట్టి దేవుని గొప్ప కార్యాలు అలా ఉంటాయి దేవుని ఘనమైన కార్యాలు గొప్పగా ఉంటాయి కాబట్టి సమయంలో కాబట్టి వీటివంటి గొప్ప కార్యాలు చివరికి మహాన్ శివార్త ఇరవై ఒకటి అధ్యాయంలో కూడా ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడు కూడా శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు కూడా అక్కడ నతనీయులు ఉన్నాడు అతనీయులు ఉన్నాడు కాబట్టి చనిపోయి తిరిగి లేచి లేచినప్పుడు శిష్యులతో మాట్లాడేటప్పుడు నతనీయులు యేసుప్రభుని చూడటం కాదు ఈ మధ్యలో ఎన్ని కార్యాలు చూడలేదు నతనీయులు ఎన్నో కార్యాలు దేవుని కార్యాలు కాబట్టి ఈరోజు దేవుని కార్యాలు ఎంతో అద్భుతమైనవి కాబట్టి నువ్వు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అని చెప్పడమే కాదు అనేకుల జీవితాన్ని మార్చే దేవుడు సర్వశక్తిగలవాడు మన జీవితాన్ని అద్భుతంగా తీసుకుని వెళ్ళేవాడు కనుక కాబట్టి మన జీవితంలో అద్భుత కార్యములు చేయను గాక మన జీవితంలో ఈ ఇవాగ్ధరాన్ని వీటికంటే గొప్ప కార్యములను అనేకమైన కార్యములను ఇప్పుడు చేసిన వాటికంటే మన జీవితంలో ఇంకా అనేకమైన అద్భుత కార్యములను దేవుడు చేయను చేయనుగాక ప్రార్థన పరిశుద్ధి పరిశుద్ధిమైన తండ్రి కృపాకనికరం గల దేవ అలనాడు అతనీయులతో చెప్పిన దేవుడు అతనీయులు కప్పటం నేను వాడి నిజముగా ఇస్రాయిలీ భక్తి కలిగిన వాడి అంజరు చెట్టు కింద కూర్చొని ఎంతగానో ప్రభా నా ప్రభు ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఉండేవాడు అతను ఉన్నటువంటి నటన లేని జీవితాన్ని చూసినారు కాబట్టి మేము కూడా నటన లేని వారమై చేసే ఘనకార్యములను చూడడానికి సాయం ప్రచురించే వారంగా నీ దైవత్వాన్ని ఒప్పుకునే వారంగా మేము సిద్ధపరచాను సాధించి మా ప్రియులందరూ దీవించారు వారు వారి అవసరాలు లక్కలు ఎన్నో ఉంటాయి వారు అక్కడ అవసరాన్ని తీర్చి మీరే పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం మా ప్రియ తండ్రి మా ప్రియ బిడ్డలు అందరిని కూడా దీవించవలసిందిగా ప్రార్థిస్తున్నా నాయన ప్రభు ఎగ్జామ్స్ రాసే బిడ్డలకు నీ కృపద ఇచ్చేయండి నా ప్రభు అనారోగ్యాలతో బాధపడే బిడ్డలకు నీ కృపద ఇచ్చేయండి అంత మాత్రమే కాదు తండ్రి నాయన ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యల్లో వివాహం కొరకు ఉద్యోగం కొరకు ఎదురు చూసే బిడ్డలు ఉంటున్నారు వారి కొరకు నీ కృపద ఇచ్చేవలసిందిగా ప్రార్థన చేస్తూ ఎప్పుడు నాకు క్షేమం కొరకై ఆయన హెబ్రోన్ యొక్క క్షేమం కొరకాయ సార్వత్రిక సంఘం మిగతా మీకు ద్వారా నామినేషన్ల ద్వారా పరిచయం నీళ్ళ నాత్యరుగుతున్న పరిచయం కొరకే ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరిని దీవించి మీరే పొందమని యశుప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకు నామతం రే ఆమెన్ ఈ వాక్యం